అరెకరా వెజిటబుల్ నమూనా దీనికి రైతుకి కాస్త నీటి సదుపాయం అవసరం అవుతుంది. దాని నుంచి ఒక లేటరల్ వేసుకుని పొలంలో డ్రిప్ పెట్టుకుంటారు. పొలంలో ఉన్న విస్తీర్ణం అంతా కూడా బెడ్లుగా డివైడ్ చేసుకుని ఆ బెడ్స్ మీద వివిధ కూరగాయలు పండించుకుంటారు రైతు. గట్ల చుట్టూ కంచె ఏర్పాటు చేసుకుని కంచె మీద అనేక రకాల తీగజాతి కూరగాయలు కానీ లేకుంటే కొన్ని పండ్లు బొప్పాయి మునగ కరివేపాకు వంటి చెట్లను కూడా గట్లెంబట పెట్టుకొని రైతు ఆదాయం ఆహార భద్రత చేసుకోవచ్చు. తీగజాతి కూరగాయల్లో బీర సొరకాయ న్యూట్రిషన్ సెక్యూరిటీ కోసం ఆదాయం కోసం కూడా బాగా ఉపయోగపడతాయి. కరివేపాకు కూడా మార్కెట్లో చాలా మంచి ధర దొరుకుతుంది రైతుకు కాబట్టి గట్ల మీద ఈ రకమైన తీగజాతి పండ్ల జాతి కూరలను చెట్లను పెట్టుకోవచ్చు. ఇక కూరగాయల విషయానికి వస్తే సంవత్సరం పొడుగునా రైతు కూరగాయలు మార్కెట్కి ఇవ్వడం ద్వారా ఆదాయం కంటిన్యూస్గా అంటే కనీసం ఒక అరెకరంలో కూరగాయలు సాగు చేస్తే 15,000 నెలకు ఆదాయం తీసుకునేలాగా ఈ మోడలు చాలామంది రైతుల ద్వారా ప్రాక్టీస్ చేసి అనుభవం ద్వారా తెలియబడుతుంది, ఇది చెప్పబడుతుంది. ఈ దీంట్లో ఇక్కడ స్టాగర్డ్ సోయింగ్ విధానం టమాటాలో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాము. సపోజ్ ఇక్కడ మనం టమాటా రెండు బెడ్లలో టమాటా చూస్తున్నాము. ఇందులో మొదటి బెడ్లో ఈ బెడ్లో టమాటో మీకు జూలై మాసంలో వేసుకుంటే మొదటి 2 నెలల పాటు మీకు నారు ఎదిగి కాయ అందుకోవడానికి టైం పడుతుంది, అంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు. సెప్టెంబర్ నుంచి మీకు పంట రావడం మొదలవుతుంది. తర్వాత 3 నెలలు నవంబర్ వరకు కూడా టమాటా పంట తీసుకుని రైతు మార్కెట్కి వేసుకుంటాడు. నవంబర్ తర్వాత ఈ బెడ్లో మిగతా కూరగాయలు ఏమన్నా ఆకుకూరలు కానీ ఏమన్నా పెంచుకోవచ్చు. సో ఇప్పుడు మనకి పంట సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఉంది. సో నవంబర్లో పంట పోయే టైంకి మనకి ఇంకో బెడ్లో కనుక మనం టమాటా ఏర్పాటు చేసుకుంటే డిసెంబర్ నుంచి ఆ రెండో బెడ్లోంచి మనం టమాటా పంట తీసుకోవచ్చు. సో డిసెంబర్ నుంచి మనకి టమాటా అందుకోవాలి అంటే సెప్టెంబర్లో మనం టమాటా వేసుకోవాల్సి ఉంటుంది రెండో బెడ్లో. అది సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో ఎదుగుదల అయ్యి నవంబర్ దాటేసరికి మనకి పంట చేతికి వస్తూ ఉంటుంది. సో అప్ టు ఫిబ్రవరి మళ్ళీ మనకి టమాటా పంట ఉంటుంది. ఇలాగా స్టాగర్డ్ సోయింగ్ విధానంతో రైతు కంటిన్యూస్గా సంవత్సరం పొడుగునా పండే కూరగాయలు, ఫర్ ఎగ్జాంపుల్ టమాటో, వంకాయలు అలాంటి కూరగాయలన్నింటినీ కూడా రైతు పండించుకోవచ్చు. ఈ స్టాగర్డ్ ప్లాంటింగ్ విధానం వల్ల అరెకర కూరగాయల పెంపకంలో సంవత్సరం పొడుగునా కూరగాయలు రైతు మార్కెట్కి ఇవ్వాలి అంటే స్టాగర్డ్ సోయింగ్ విధానాన్ని అవలంబిస్తాము. అంటే ఒక పంట అయిపోయేసరికి మళ్ళీ ఇంకో బెడ్ మీద అదే పంట అందుకునేలాగా మనం ప్లాన్ చేసుకుంటాము. అంటే ఉదాహరణకి మనం ఇప్పుడు టమాటా పంట చూద్దాము. ఇందులో మనం జూలై నెలలో పంట వేసుకుంటే అది పంట ఎదిగి కాయ వచ్చేసరికి సెప్టెంబర్ అవుతుంది. సెప్టెంబర్ నుంచి అది మనం దానికి తాళ్ళు కట్టి అరేంజ్మెంట్లు చేసుకుంటే మీకు నవంబర్ దాకా టమాటా పంట ఉంటుంది. నవంబర్ తర్వాత ఆ బెడ్లో మనం కావాలంటే ఏదైనా కూరగాయలు పండించుకోవచ్చు. సో మనకి ఇప్పుడు నవంబర్ వరకు పంట ఉంది కాబట్టి మళ్ళీ నవంబర్ అయిపోయే వరకు డిసెంబర్ నవంబర్ ఎండ్ వరకు పంట ఉంది కాబట్టి డిసెంబర్ నుంచి మనకి ఫిబ్రవరి దాకా టమాటా పంట ఉండాలి అంటే మనం రెండో బెడ్లో అక్టోబర్లో వేసుకోవాలి. సో జూలై నుంచి అక్టోబర్ వరకు మనం ఏదైనా కూరగాయలు ఆ బెడ్లో పెంచుకుంటాం. ఇది మనకి ఇక్కడ గ్రీన్ కలర్ వీటిల్లో చూపించడం జరిగింది మొక్కలుగా. సో అక్టోబర్ వరకు మనం ఏదైనా ఆకుకూరలు, తోటకూర, కొత్తిమీర, గోంగూర లాంటివి ఏదైనా ఆకుకూరలు పెంచుకొని అక్టోబర్లో నారు వేసుకుంటే కనుక అది డిసెంబర్కి మనకి పంట చేతికి వస్తుంది. సో ఒకటో బెడ్లో మనకి నవంబర్తో పంట అయిపోయింది, రెండో బెడ్లో మనకి డిసెంబర్ నుంచి పంట చేతికి వస్తుంది.
సో డిసెంబర్ నుంచి మనకి ఫిబ్రవరి వరకు కూడా టమాటో రెండో బెడ్లోంచి మనం మార్కెట్కి ఇవ్వచ్చు. ఇలాగా మనం ఎన్ని నెలలు అయితే మనం టమాటో మార్కెట్కి వేయాలని అనుకుంటామో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుంటే కనుక కంటిన్యూస్గా మనం వెజిటబుల్స్ మార్కెట్కి వేయవచ్చు. దాంతో రైతుకి కంటిన్యూస్గా, అంటే ఈ మోడల్ రైతుకు ఒక ఏటీఎం లెక్క, కంటిన్యూస్గా వెజిటబుల్స్ అందుతాయి. గట్ల మీద ఉన్న కూరగాయలని, గట్ల మీద పండించుకున్న తీగజాతి కూరగాయల నుంచి లేదా పండ్ల మొక్కలు, కరివేపాకు, మునగ, బీర, దోసకాయలు ఇవన్నీ మొక్కల నుంచి కూడా రైతుకు మంచి ఆదాయం దొరుకుతుంది. సో ఈ అరెకరా కూరగాయల విధానంలో రైతుకు కంటిన్యూస్గా వెజిటబుల్స్ ప్రొడ్యూస్ చేయడం వలన మార్కెట్కి కూరగాయలు అందించగలుగుతాడు. దాంతోపాటుగా అతనికి ఇంటికి అవసరమైన కూరగాయలు ఎప్పటికప్పుడు అన్ని రకాల కూరగాయలు తినడం వల్ల మంచి ఆ కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉండగలుగుతారు. సో దీనివల్ల, ఈ విధానం వల్ల కొద్దిపాటి నీళ్లున్న రైతు ఒక అరెకరం పొలంలో తనకు కావాల్సిన కూరగాయలన్నీ పండించి మార్కెట్కి వేసి ఆదాయం, ఆహార భద్రత పొందడం కాకుండా నెలకి 15,000 కనీసం ఆదాయం సంపాదించగలుగుతాడు.